అది గ్యారంటీ లేని పెన్షన్ పథకం. సిపిఎస్ రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరితే తమ ప్రభుత్వం జీపీఎఫ్ ప్రవేశపెట్టిందని, అది గ్యారంటీ లేని పెన్షన్ పథకమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిపిఎస్తో కలిగే మేలు కూడా జీపీఎస్తో రాదని ఉద్యోగులు ఆందోళన అయితే చెందుతున్నారని తెలిపారు. సిపిఎస్తో పోలిస్తే జీపీఎస్తో ఎలా నష్టమో ఆయన లెక్కలతో సహా వివరించారు. గతంలో ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన పోరాడమని కోసం పోరాడతారని, వారిని జగన్ ప్రభుత్వంలో నెలవారీ జీతాల కోసం కూడా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో వెంకటరామరెడ్డి బండి లాంటి వారు కూడా కుటుంబాల ఓట్లు మినహాయిస్తే ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు 60 లక్షల ఓట్లతో ఈ ప్రభుత్వం రాజకీయంగా సమాధి కావడం ఖాయమన్నారు. రానున్న ఎన్నికల్లో వైకాపాకు ఒక సీటు కూడా రాదని పులివెందుల పైన అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని నేనైతే అన్నారన్నమాట. సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి, ఈ విధంగా ఈయన సమస్యలకు సంబంధించి ఇలా ఈ విధంగా ప్రకటన అయితే చేశారు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఏదైనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం.